హిందువులపై దాడులు జరుపుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దుష్టశక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన చేపట్టింది. కుట్రపూరితంగా హిందువులపై దాడులు జరుపుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న జిహాదీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాను చేపట్టింది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నగరానికి చెందిన విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్ దళ్ కో కన్వీనర్ జీవన్, సికింద్రాబాద్ విభాగ్ కన్వీనర్ శ్రీకాంత్, విహెచ్పి జిల్లా కార్యదర్శులు స్వామి, రజనీకాంత్, యోగానందరాజు, సహకార్యదర్శి ఆశీష్, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్లు సమంత్, స్థానిక హిందూ సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జీవన్ బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర సహ సంయోజక్. ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం, అట్లాగే రాబోయే రోజుల్లో హిందువులకు, హిందువుల యొక్క ఆస్తులకు, హిందువుల యొక్క వ్యాపారాలకు, హిందువుల యొక్క ఔన్నత్యానికి ఏదైతే పరిస్థితి తలపడుతుందో దీన్ని వివరించడానికి, దీన్ని చెప్పి హెచ్చరించడానికి మేము ఈరోజు కలెక్టరేట్ మేడ్చల్ కీసర, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యొక్క కలెక్టర్ గారి దగ్గరికి, కీసర దగ్గరికి రావడం జరిగినది. కాబట్టి దేశంలో చూస్తుంటే పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తున్నది. దేశం యొక్క స్వాతంత్రం ఒక్కరోజులో కోల్పోలేదు, దేశం యొక్క స్వాతంత్రం ఒక్కరోజులో సంపాదించుకోలేదు. కాబట్టి విశ్వమొత్తంలో జరుగుతున్నటువంటి, వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, మునగక మొన్న ఆఫ్ఘనిస్తాన్ చూసినాం, పాకిస్తాన్ చూస్తున్నాం, ఇవన్నీ దేశాలు కూడా కొన్ని మతాల చేతిలో మతతత్వ దేశాలుగా ప్రకటించుకున్నాయి. ఈరోజు భారతదేశం పైన ఒక మతం క్రిస్టియానిటీ దేశంగా మార్చాలని చూస్తున్నది, ఇంకో దేశం ఇస్లాం దేశంగా మార్చాలని చూస్తున్నది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ దాడులు కూడా దానికి సంబంధించి వాటి వైపు అడుగులేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎంత దరిద్రమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో తెలంగాణలో అందరం కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో హిందువులపై ఆకృత్యాలు, హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రభుత్వానికి ప్రజలపైన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. రక్షణ విభాగం ఏం చేస్తున్నది? పోలీస్ యంత్రాంగాన్ని, సిఐడి, సిబిఐ, ఎన్ఐఏ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎన్నో వింగులు ఉన్నాయి, ఇవన్నీ నిద్రపోతున్నాయి అని అడుగుతున్నాం.